రాష్ట్ర ప్రభుత్వం చేనేత పరిశ్రమ పరిరక్షణ కోసం ప్రతి సంవత్సరం బడ్జెట్లో 1,000 కోట్ల రూపాయలు కేటాయిస్తామని, ఎన్నికల సమయంలో చేసిన వాగ్దానాలను అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర సమితి డిమాండ్ చేసింది. అదేవిధంగా కరోనా కారణంగా ఉపాధి కోల్పోయిన చేనేత కార్మికులకు నెలకు 10,000 రూపాయల ఆర్థిక సహాయం అందించాలని, చేనేత వస్త్రాలపై ఉన్న జీఎస్టీని తొలగించాలని నిరసనకు దిగింది. ఈ సందర్భంగా చేనేత కార్మిక సంఘం గుంటూరు జిల్లా అధ్యక్షులు గొట్టుముక్కల బాలాజీ మాట్లాడుతూ, చేనేత పరిశ్రమ రక్షణ కోసం 11 రకాల వస్త్రాలను చేనేతకు కేటాయిస్తూ పాలక ప్రభుత్వాలు చేసిన రిజర్వేషన్ చట్టాన్ని అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో వైఎస్ఆర్ నేతన్న నేస్తం పథకానికి 190 కోట్ల రూపాయలు కేటాయించి చేతులు దులుపుకుందని ఆయన ఆరోపించారు. గత 2 సంవత్సరాలుగా రాష్ట్రంలోని చేనేత సహకార సంఘాలకు ప్రభుత్వం చెల్లించవలసిన 1,00,000 రూపాయల రాయితీలను విడుదల చేయకపోవడంతో ఆయా సహకారాల సంఘాలు అప్పుల ఉబ్బుల కూరుకుపోయి కార్మికులకు ఉపాధి అవకాశాలు కల్పించలేకపోతున్నాయని, ఈ కారణంగా కార్మికులు ఆర్థిక ఇబ్బందులతో అర్ధాకిలతో బతుకు సాగిస్తూ అకాల మరణాలకు బలవుతున్నారని బాలాజీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా చేనేత కార్మికుల మొగ్గాల వద్ద దీక్ష చేయడం జరుగుతుంది. ఇవాళ రాజకీయ నాయకులు ఈ చేనేత పరిశ్రమకు పూర్వ వైభవం తీసుకొస్తామని చెప్పేసి ఎన్నికల ముందు వాగ్దానాలు చేస్తూ అధికారంలోకి వచ్చిన తర్వాత చేనేతకు ఎలాంటి బడ్జెట్లో కూడా ఏ విధమైన నిధులు కేటాయించకుండా కార్మికుల్ని మోసం చేయడం జరుగుతుంది. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం వైఎస్ఆర్ నేతన్న పథకం కింద 190 కోట్ల రూపాయలు బడ్జెట్లో కేటాయించింది. ఈ రాష్ట్రంలో 190,000 మంది చేనేత కార్మికులు ఉంటే ప్రభుత్వం కేటాయించిన 190 కోట్ల రూపాయలు 80,000 మంది కార్మికులకు మాత్రమే వస్తుందని, ఇది ఏ విధంగా ఈ అందరికీ సరిపెడతారో ప్రభుత్వమే సమాధానం చెప్పాలి. అదేవిధంగా ఇవాళ సొంతం నేతనేసే ప్రతి ఒక్క కార్మికుడు కూడా నేతన్న హస్తం పథకం కింద 24,000 ఇవ్వడంతో పాటు ఉపాధి పనుల్లో ఏదైతే ఉపవృత్తుల్లో కార్మికులు ఉపవృత్తులే నమ్ముకుని జీవనం సాగిస్తున్నారో వాళ్ళందరూ కూడా నేతన్న నేస్తం పథకాన్ని వర్తింపు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. గత 2 సంవత్సరాలుగా చూస్తే సహకార సంఘాలకు ప్రభుత్వం చెల్లించవలసిన పాల వడ్డీ కానీ, థ్రిఫ్ట్ ఫండ్, అదేవిధంగా యారం సబ్సిడీ, ఇంకా అనేక పథకాలు ఇవ్వాల్సి ఉంది. రిబేట్ కూడా 2 ఏళ్ళ నుంచి కూడా సహకార సంఘాలకు ఇవాళ ఇవ్వకపోవడంతో సహకార సంఘాలన్నీ కూడా అప్పుల ఉబ్బులో కూరుకుపోయి కార్మికులకు ఉపాధి కల్పించలేని